హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం నా పేరు వరకుమార్ ఈరోజు మనం కొన్ని ప్రత్యేక కోణాల త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు కనుక్కోవాలి సో ఇది పట్టిక రూపంలో మనం నేర్చుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంటు సో ఇక ఈ త్రికోణమితి అనే చాప్టర్లో నెక్స్ట్ మనం చేయాల్సినటువంటి ప్రతి ప్రాబ్లంలో కూడా ఈ పట్టిక మీరు పర్ఫెక్ట్గా వస్తే మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయడం వస్తుంది సో నెక్స్ట్ మనం త్రికోణమితి అనువర్తనాలు అనే చాప్టర్లో కూడా ఈ పట్టిక మీద ఆధారపడి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇక ఈ ఒక్క చాప్టరు ఈ క్లాసే కాదు ఇంకా హయ్యర్ క్లాసెస్లో కూడా మీకు ప్రతి సందర్భంలో ఈ విలువలు అనేవి ఉపయోగపడతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మీరు ఖచ్చితంగా ఈ పట్టికనైతే నేర్చుకోవాలి సో చూడండి ఒకసారి మనకు ఇది త్రి ట్రిగనోమెట్రిక్ రేషియో అంటాము సో ఇది యాంగిల్ కోణం సో ఇది కోణము ఇది త్రికోణం నిష్పత్తి సో మనకు ఏమేమి ఉన్నాయి సైన్ కాస్ టాన్ కొసెక్ సెక్ కాట్ సో మనం ఏ ఏ కోణాల యొక్క విలువలు కనుక్కోవాలంటే జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ సో ఇక్కడ మీరు గమనించండి సో ఇవన్నీ నేను ఆల్రెడీ రాశాను ఒక్కటి మాత్రమే ఖాళీగా వదిలిపెట్టా ఎందుకు అంటే సైన్ యొక్క విలువలు మనం రాసినట్లయితే మిగతా అన్నీ రాయొచ్చు సో ఈ ఒక్క దాని మీద ఆధారపడి ఈ సైన్ టీటా మీద ఆధారపడి మిగతా అన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఒక్కటి మనం రాస్తే పట్టికంతా కూడా రాయొచ్చు సో ఇది రాయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది సో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ మీరు ఏది అడిగితే అది గుర్తుపెట్టుకోవాలి సో రాయడం వచ్చినా కానీ కొంచెం టైం తీసుకొని అయినా మీరు చెప్పవచ్చు వాల్యూ ఏది ఎంత అనేది ఫస్ట్ మనం సైన్ జీరో సైన్ థర్టీ సైన్ ఫార్టీ ఫైవ్ సైన్ సిక్స్టీ సైన్ నైంటీ సో ఈ విలువలను మనం ఏ విధంగా కనుక్కుంటామో చూడండి సో నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను మీరు అది ఫాలో అవ్వాలి సో ఫస్ట్ సైన్ జీరో విలువ రావాలంటే ఇవన్నీ సైన్ జీరో థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ నైంటీ విలువలు రావాలంటే ఏం చేయాలంటే మొదటగా ఫస్ట్ ఇక్కడ జీరో రాయండి సో ఇక్కడ వన్ రాయండి ఇక్కడ టూ రాయండి ఇక్కడ త్రీ రాయండి ఇక్కడ ఫోర్ రాయండి సో ఏం చేశాను సో జీరో నుంచి స్టార్ట్ చేసి వన్ టూ త్రీ ఫోర్ అని రాసాను సో వేటికి యాంగిల్స్ గుర్తుపెట్టుకోవాలి మనం జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ సో ఈ కోణాలకు మాత్రమే మనం ఆ త్రికోణమితియ నిష్పత్తుల విలువలు రాయాలి సో ఫస్ట్ సైన్ జీరో నుండి స్టార్ట్ చేసి నైంటీ వరకు విలువలు కనుక్కోవడానికి ఒక ఫస్ట్ నేను ఒక ట్రిక్ చెప్తున్నా ఏం చేయమంటున్నా ఫస్ట్ జీరో నుండి స్టార్ట్ చేసి వన్ టూ త్రీ ఫోర్ రాయమంటున్నా ఓకే సో ఇప్పుడు జీరో నుండి స్టార్ట్ చేసి వన్ టూ త్రీ ఫోర్ రాసాం రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ అన్ని విలువలను నాలుగు చేత భాగించాలి దేని చేత నాలుగు చేత సో ఇప్పుడు జీరో బై ఫోర్ అయింది ఇది వన్ బై ఫోర్ అయింది ఇది టూ బై ఫోర్ అయింది ఇది త్రీ బై ఫోర్ అయింది ఇది ఫోర్ బై ఫోర్ అయింది సో జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఏం రాసాము జీరో నుండి స్టార్ట్ చేసి జీరో వన్ టూ త్రీ ఫోర్ అని రాసాము సో నెక్స్ట్ ఏం చేసాము ప్రతి విలువను కూడా నాలుగు చేత భాగించాము సో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి అంటే అన్నింటికి స్క్వేర్ రూట్ రాయాలి స్క్వేర్ రూట్ అప్లై చేద్దాం సో దీనికి స్క్వేర్ రూట్ రాసినట్లయితే ఇప్పుడు అది స్క్వేర్ రూట్ జీరో బై ఫోర్ అయింది స్క్వేర్ రూట్ వన్ బై ఫోర్ అయింది స్క్వేర్ రూట్ టూ బై ఫోర్ స్క్వేర్ రూట్ త్రీ బై ఫోర్ స్క్వేర్ రూట్ ఫోర్ బై ఫోర్ సో జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఏమో జీరో వన్ టూ త్రీ ఫోర్ రాసుకుంటూ వెళ్ళాము సో నెక్స్ట్ ఏమో అన్నింటినీ ఫోర్ చేత డివైడ్ చేసుకుంటూ వెళ్ళాము సో ఆ తర్వాత ఇప్పుడు అన్నింటికి స్క్వేర్ రూట్ అప్లై చేశాము సో ఇప్పుడు ఒక్కొక్క దాని విలుక ఒక్కొక్క దాని విలువ ఏమవుతుందో చూడండి సో ఇది జీరో బై ఫోర్ అంటే జీరో స్క్వేర్ రూట్ జీరో అన్నా కానీ ఏమవుతుంది దీని విలువ ఇది మనకు జీరోనే అవుతుంది సో నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ దీన్ని లవహారాలకు రూట్ అప్లై చేసినట్లయితే రూట్ వన్ బై రూట్ ఫోర్ సో రూట్ వన్ అంటే వన్నే అవుతుంది కానీ రూట్ ఫోర్ అంటే మాత్రం టూ అవుతుంది సో ఇక్కడ కూడా మళ్ళీ రెండుతో మనం క్యాన్సిల్ చేసినట్లయితే టూ వన్స్ టూ టూసు అంటే రూట్ వన్ బై టూ అన్నట్లయితే రూట్ వన్ బై టూ సో మళ్ళీ లవహారాలకు రూట్ అప్లై చేస్తే రూట్ వన్ అంటే వన్నే అవుతుంది రూట్ టూ అలానే రాద్దాము సో వన్ బై రూట్ టూ అయింది సో ఇక్కడ మళ్ళీ లవహారాలకు రూట్ అప్లై చేస్తే పైన రూట్ త్రీ అవుతుంది సో కింద రూట్ ఫోర్ అంటే టూ అవుతుంది రూట్ ఫోర్ అంటే టూ అవుతుంది సో ఇక్కడ ఫోర్తో క్యాన్సిల్ చేసినట్లయితే మనము రూట్ వన్ అవుతుంది రూట్ వన్ యొక్క విలువ వన్ రూట్ వన్ యొక్క విలువ వన్ సో ఇప్పుడు మనం ఆ విలువలు ఏమొచ్చాయో చూడండి దీన్ని ఏమైనా చదవాలంటే సైన్ జీరో డిగ్రీస్ ఈజ్ జీరో సైన్ థర్టీ డిగ్రీస్ ఈజ్ వన్ బై టూ

సో కాస్ విలువలు రాయడానికి ఏం చేయాలి అంటే సో ఇక్కడ ఉన్నటువంటి విలువలను రివర్స్గా రాసుకుంటూ రావాలి సో ఇక్కడ చివరిది మొదటగా రాయాలి ఆ తర్వాత ఇది ఇక్కడ సో ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది చివరిది ఇది చివర సో ఏం చేసాము రివర్స్గా రాసుకుంటూ రావాలి కాస్ విలువలు ఏం చేయాలి సో ఇక్కడ చివరిగా ఆ కొడు నుంచి రాసుకుంటూ రావాలి రైట్ టు లెఫ్ట్ రాసుకుంటూ రావాలి సో ఇక్కడ వన్ రూట్ త్రీ బై టూ వన్ బై రూట్ టూ వన్ బై టూ జీరో ఇవి కాస్ విలువలు సో ఒక్కసారి ఏ విధంగా చదువుతామో చూడండి ఏమవుతాయో కాస్ జీరో వన్ కాస్ థర్టీ రూట్ త్రీ బై టూ కాస్ ఫార్టీ ఫైవ్ వన్ బై రూట్ టూ కాస్ సిక్స్టీ వన్ బై టూ కాస్ నైంటీ జీరో సో ఇవి కాస్ యొక్క అత్రికోణమితియ కాస్ యొక్క విలువలు నెక్స్ట్ మనం ట్యాన్ విలువలు కనుక్కోవాలి ట్యాన్ విల్వ టీటా ఈక్వల్ టు మనకి ఏం తెలుసు అంటే సైన్టీటా బై కాస్టీటా అని తెలుసు టీటాను మనం రాయచ్చు సైన్ టీటా బై టీటా అంటే ఇప్పుడు ట్యాన్ విలువలు రావాలంటే ఏం చేయాలి సైన్ యొక్క విలువలన్నింటినీ కాస్ యొక్క విలువల చేత భాగిస్తే మనకు ట్యాన్ విలువలు వస్తాయి సో ఇక్కడ ట్యాన్ జీరో రావాలంటే సైన్ జీరోను కాస్ జీరో చే భాగించాలి ట్యాన్ జీరో రావాలంటే సైన్ జీరో బై కాస్ జీరో అంటే సైన్ జీరో జీరో కాస్ జీరో అంటే వన్ జీరో బై వన్ అంటే దాని విలువ జీరో సో నెక్స్ట్ టెన్ థర్టీ విల్వన్ రావాలంటే సైన్ థర్టీ బై కాస్ థర్టీ సో సైన్ థర్టీ వన్ బై టూ కాస్ థర్టీ రూట్ త్రీ బై టూ 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 క్యాన్సిల్ అయితే మనకు వన్ బై రూట్ త్రీ వస్తుంది సో నెక్స్ట్ టెన్ ఫార్టీ ఫైవ్ రావాలంటే సైన్ ఫార్టీ ఫైవ్ బై కాస్ ఫార్టీ ఫైవ్ రెండు కూడా వన్ బై రూట్ టూ ఇది వన్ బై రూట్ టూ ఇది వన్ బై రూట్ టూ సో అప్పుడు మనకు వన్ అవుతుంది సో నెక్స్ట్ టెన్ సిక్స్టీ రావాలంటే సైన్ సిక్స్టీ బై కాస్ సిక్స్టీ సైన్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై టూ కాస్ సిక్స్టీ అంటే వన్ బై టూ 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 క్యాన్సిల్ అయితే రూట్ త్రీ అవుతుంది సో నెక్స్ట్ టెన్ నైంటీ విలువ రావాలంటే సైన్ నైంటీ బై కాస్ నైంటీ సైన్ నైంటీ అంటే వన్ కాస్ నైంటీ అంటే జీరో వన్ బై జీరో సో వన్ బై జీరో అంటే ఇన్ఫైనట్ అన్నట్లు ఎంత ఇన్ఫైనట్ సో ఈ విధంగా టెన్ విలువలు రాయొచ్చు మనం ఒక్కసారి చదువుదాము టెన్ జీరో జీరో టెన్ థర్టీ వన్ బై రూట్ త్రీ టెన్ ఫార్టీ ఫైవ్ వన్ టెన్ సిక్స్టీ రూట్ త్రీ టెన్ నైంటీ ఇన్ఫైనట్ సో ఈ విధంగా మనం టెన్ విలువలు రాస్తాము సో నెక్స్ట్ కొసెక్ విలువలు రాయాలి అంటే సో మనకు సైను కొసెక్ ఈ రెండు కూడా గుణకార విలోమాలు అవుతాయి సో మనం ఫస్ట్ క్లాస్లోనే నేర్చుకున్నాము సో కొసెక్ టీటాను మనం వన్ బై సైన్ టీటా అని రాయొచ్చు సో ఇప్పుడు కొసెక్ విలువలు రావాలంటే సైన్ టీటా సైన్ విలువలను ఏం చేయాలి మనం విలోమాలు రాయాలి సైన్ విలువల యొక్క విలోమం రాస్తే అది కొసెక్ విలువ అవుతుంది సో కొసెక్ టీటా అంటే వన్ బై జీరో అవుతుంది కొసెక్ జీరో అంటే వన్ బై సైన్ జీరో అంటే వన్ బై జీరో అంటే ఇన్ఫైనటు సో నెక్స్ట్ కొసెక్ థర్టీ రావాలంటే ఏం చేయాలి దీని యొక్క విలోమం అంటే టూ బై వన్ అవుతుంది అంటే టూ సో నెక్స్ట్ కొసెక్ ఫార్టీ ఫైవ్ అంటే దీని యొక్క విలోమము రూట్ టూ బై వన్ అంటే రూట్ టూ సో దీని యొక్క విలోమము టూ బై రూట్ త్రీ దీని యొక్క విలోమం వన్ బై వన్ అంటే వన్ సో ఇవి కొసెక్ విలువలు ఈ విధంగా రాయొచ్చు మనం ఒక్కసారి చూడండి

సైన్ సిక్స్టీ అవుతుంది కాబట్టి రూట్ త్రీ బై టూను మన గుణకార విలోమం రాస్తే టూ బై రూట్ త్రీ సో ఆ విధంగా కూడా మనం విలువలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవచ్చు సో నెక్స్ట్ మనం సెక్ విలువలు కనుక్కుందాం సో ఒక్కసారి మళ్ళీ ఇవి చదువుతా చదువు చూడండి కొసెక్ జీరో అంటే ఇన్ఫైన్ ఎటు కొసెక్ థర్టీ అంటే టూ కొసెక్ ఫార్టీ ఫైవ్ అంటే రూట్ టూ కొసెక్ సిక్స్టీ అంటే టూ బై రూట్ త్రీ కొసెక్ నైంటీ అంటే వన్ సో నెక్స్ట్ మనకు సెక్ విలువలు రావాలి అంటే కోస్ సెక్ టీటా అండ్ కాస్టీటా ఈ రెండింటిని మనం గుణకార విలోమాలు అన్నాము సో ఇక్కడ సెక్ యొక్క గుణకార విలోమం కాస్ సెక్ టీటా ఈక్వల్ టు వన్ బై కాస్ టీటా అవుతుంది కాబట్టి కాస్ యొక్క విలువలు అన్నింటినీ మనం గుణకార విలోమాలు రాస్తే అవి సెక్ టీటా విలువలు అవుతాయి సో ఇప్పుడు సెక్ జీరో రావాలంటే వన్ బై కాస్ జీరో అంటే వన్ బై వన్ అంటే వన్ సో ఇది వన్ బై రూట్ త్రీ బై టూ అంటే టూ బై రూట్ త్రీ వన్ బై వన్ బై రూట్ టూ అంటే రూట్ టూ వన్ బై వన్ బై టూ అంటే టూ సో వన్ బై జీరో అంటే ఇన్ఫైనెట్ సో ఇవి సెక్ విల్వలు మనకు ఒకసారి చూడండి సెక్ జీరో అంటే వన్ సెక్ థర్టీ అంటే టూ బై రూట్ త్రీ సెక్ ఫార్టీ ఫైవ్ అంటే రూట్ టూ సెక్ సిక్స్టీ అంటే టూ సెక్ నైంటీ అంటే ఇన్ఫైనెట్ సో ఇక్కడ మనం కాస్ విలువలు రాయడానికి ఏం చేసాము సైన్ విలువలను రివర్స్గా అంటే కుడు నుండి ఎనభకు రాసాము సో ఇక్కడ కూడా మళ్ళీ మనం సెక్విల్వల్ రావాలంటే విలువలను మనం రివర్స్గా అంటే కుడి నుండి ఎనభకు రాయచ్చు ఒకసారి చూడండి సో ఆ విధంగా కూడా రాయొచ్చు ఇక్కడ వన్ రాసాము టూ బై రూట్ త్రీ రూట్ టూ టూ ఇన్ఫైనేటర్ ఈ విధంగా కూడా రాయచ్చు మనం సో నెక్స్ట్ కాట్ టీటా విలువలు రావాలంటే కాట్ టీటా ట్యాన్టీటా ఈ రెండు గుణకార విలోమాలు అవుతాయి సో కార్ట్ ఈటా ఈక్వల్ టు వన్ బై టెన్ డీటా అవుతుంది సో ట్యాన్ యొక్క విలువలను మనం లవహారాలను చేంజ్ చేసినట్లయితే కార్ట్ విలువలు వస్తాయి సో ఇక్కడ కార్ట్ జీరో రావాలంటే వన్ బై టెన్ జీరో అంటే వన్ బై జీరో అంటే ఇన్ఫైనట్ అవుతుంది సో కార్ట్ థర్టీ అంటే వన్ బై టెన్ థర్టీ సో వన్ బై వన్ బై రూట్ త్రీ అంటే రూట్ త్రీ అవుతుంది కార్ట్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ బై టెన్ ఫార్టీ ఫైవ్ వన్ బై వన్ అంటే వన్ కార్ట్ సిక్స్టీ అంటే వన్ బై టెన్ సిక్స్టీ అంటే వన్ బై ఇది రూట్ త్రీ ఉంది కాబట్టి వన్ బై రూట్ త్రీ సో కార్ట్ నైంటీ అంటే వన్ బై టెన్ నైంటీ వన్ బై ఇన్ఫైనట్ అంటే జీరో సో ఇది కార్ట్ విలువలో ఒకసారి చూడండి కార్ట్ జీరో ఇన్ఫైనట్ కార్ట్ థర్టీ రూట్ త్రీ కార్ట్ ఫార్టీ ఫైవ్ వన్ కార్ట్ సిక్స్టీ వన్ బై రూట్ త్రీ కార్ట్ నైంటీ జీరో సో ఈ విధంగా మనం పట్టికను రాయచ్చు సో రాయడమే కాదు గుర్తుపెట్టుకోవాలి సో మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో చదవాలి రాయాలి చదవాలి రాయాలి ఏది అడిగితే అది విలువ చెప్పే అట్లు మీరు ప్రాక్టీస్ చేయాలి బాగా చదవాలి దీన్నే మనం పామ్ ట్రిక్ ద్వారా కూడా ఒక్కసారి చెప్పుకోవచ్చు సో చూడండి అదేంటో సేమ్ ఇలానే ఉంటుంది అది కూడా సో ఒక్కసారి ఈ పామ్ ట్రిక్ అరిచే ఇది సో దీంట్లో ఇది చిటికిన వేలు దీన్నేమో రింగ్ ఫింగర్ అంటాము అంటే రింగ్ ఇది రింగ్ ఫింగర్ రింగ్ పెట్టుకునే వేలు తర్వాత ఇది మిడిల్ ఫింగర్ మధ్య వేలు సో ఇది ఫోర్ ఫింగర్ చూపుడు వేలు సో ఇది తంబు పెద్ద పెద్ద వేలు ఇది ఓకే సో ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేసి మనం సో ఇది జీరో డిగ్రీసు ఇది థర్టీ డిగ్రీసు ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇది సిక్స్టీ డిగ్రీస్ ఇది నైంటీ డిగ్రీస్ అనుకుందాం అనుకున్నట్లయితే సో ఇప్పుడు మనకి ఏది కావాలంటే అది క్లోజ్ చేయాలి సో ఇది జీరో కదా ఫస్ట్ జీరో నుండి స్టార్ట్ చేద్దాం సో జీరో కావాలంటే జీరోను క్లోజ్ చేయాలి సో క్లోజ్ చేసిన తర్వాత ఈ చిటికెన వేలుకు ఇక ఎడం వైపు ఏమన్నా ఏమైనా ఉన్నాయా ఏమైనాకో దీనికి సో ఇటువైపు ఉన్నా ఏమైనా ఫింగర్సు సో ఇటువైపు ఫింగర్స్ ఏమి లేవు కాబట్టి సో జీరో అంటాము ఏమని రాస్తాము సైన్ డీటా ఈక్వల్ టు ఎడం వైపు కనగల ఫింగర్స్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నాయా దీనికి ఏమైనా సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఫింగర్స్ ఏమి లేవు కాబట్టి దీనికి ఎడం వైపు సో ఏదైతే క్లోజ్ చేసామో దానికి ఎడం వైపున ఫింగర్స్ ఏం లేవు కాబట్టి సైన్ జీరో ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో బై ఫోర్ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో బై ఫోర్ అంటే జీరో సో నెక్స్ట్ నేను ఈ ఫింగర్ క్లోజ్ చేస్తున్నా అంటే ఇది ఎంత అనుకున్నా మనం థర్టీ అనుకున్నాం జీరో థర్టీ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ నైన్టీ కదా థర్టీ అనుకున్నా సో ఇప్పుడు ఈ ఫింగర్కి ఎడం వైపున ఎన్ని ఉన్నాయి ఒకటి ఉంది కాబట్టి సైన్టీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ బై ఫోర్ అంటే దాని విలువ టూ అవుతుంది సో ఇప్పుడు నేను ఈ మిడిల్ ఫింగర్ అంటే దీన్ని ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కాబట్టి సో ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి ఎడం వైపున ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి కాబట్టి సైన్ ఫార్టీ ఫైవ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టూ బై ఫోర్ అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ టూ బై ఫోర్ అంటే వన్ బై రూట్ టూ దాని విలువ సో నెక్స్ట్ నేను సిక్స్టీ కావాలనుకుంటా ఇది సిక్స్టీ దీనికి ఎడం వైపున ఎన్ని ఉన్నాయి ఫింగర్స్ మూడు ఉన్నాయి కాబట్టి సైన్ సిక్స్టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ త్రీ బై ఫోర్ సో చూడండి స్క్వేర్ రూట్ త్రీ బై ఫోర్ అంటే రూట్ త్రీ బై టూ అది సో చివరగా ఇది నైంటీ డిగ్రీసు సో ఇది నైంటీ డిగ్రీసు సో దీని విలువ కావాలంటే మనకు ఇది క్లోజ్ చేయాలి క్లోజ్ చేస్తే ఈ వైపున ఎన్ని ఉన్నాయి ఫోర్ ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి సైన్ నైంటీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ బై ఫోర్ అవుతుంది అంటే వన్ సో ఫస్ట్ మనం ఈ ట్రిక్ కూడా సైన్ విలువలు కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది సో సైన్ విలువలు వచ్చినట్లయితే మనకు మిగతా అన్నీ కూడా వస్తాయి సో ఏ విధంగా వస్తాయి అనేది ఇంతకుముందు నేను చెప్పాను సో ఏ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు సో సింపుల్గా మీరైతే ఫస్ట్ సైన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతాయన్నీ కూడా వస్తాయి సో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ పట్టిక మీరు కంప్లీట్గా నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చేద్దాము సో నెక్స్ట్ క్లాస్లో మనం అభ్యాసం లెవెన్ పాయింట్ టూలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము సో దట్స్ ఆల్ టుడేస్ క్లాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్